అస్మద్గురు శివనమ్మ భగద్వంతులారా ఇవాళ చెప్పబోయేది మీరు రోజు చదువుకున్న మంచిదే ఇది ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి లేనట్టయితే ఒక ఇరవై ఏడు వారాలు మాత్రమే చదవాలి అంటే ఇరవై ఏడు వారాలు ఇరవై ఏడు ఏడు కాదండి ఇరవై ఏడు శుక్రవారాలు చదువుకోవాలి ఎక్కడ బ్రేక్ వచ్చిందండి ఇబ్బంది లేదు అలాగా లేదు రోజు చదువుకోగలమంటారా మంచిదే కానీ విశేషం ఏమిటంటే శుక్రవారం నాడు కనుక మీరు జాగ్రత్త తగినట్టయితే తప్పనిసరిగా ఒక ముత్తైదువికి పండు తాంబూలం ఇవ్వండి అంతకని ఎక్కువ హడావిడి ఏం లేదు ఒకవేళ మీకు ధనం చేతిలో ఉందనుకోండి తాంబూలము జాకెట్ పీసు గాజులు పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఒక ఎంతమంది ఒక ముత్తైదువికి చాలు ఇచ్చిన వాడికి కూడా ఇచ్చుకోవచ్చు దోషమేం లేదు ఏమిటది వివాహితరైన అమ్మాయిలు వాళ్ళు ఉంటారే వాళ్ళ కుటుంబ సౌఖ్యం అంటే ఇతరములైన గొడవలు అత్తగారు కావతా ఆడపడి ఎవరైనా సరే ఇలాంటివి కానీ లేదా ఇతరమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ పోగొట్టడానికి ఉదయం పూట పదకొండు సార్లు చదువుకుంటూ అలాగే శుక్రవారం నాడు మాత్రం నూట సార్లు చదవండి శుక్రవారాలు చక్కగా వడపప్పు పాలక మాత్రం నివేదన చేయండి ఉత్తర రోజుల్లో పదకొండు సార్లే చదువుకోండి అమ్మవారి చిత్రపటం ఉంటే పసుపు కుంకం గంధం మూడేసార్లు వేయండి ఇది మీకు ఊహించనంతగా అంటే ఇరవై ఏడు వారాలు అంటే మనకి ఇరవై ఏడు వారనే ఈ లెక్కేసుకొని ఎంత ఉంటుందోనో కొన్ని కష్టం నిజమే కానీ చాలా ఫలితం లభిస్తుంది పదకొండు వారాల లోపల మీకు తేడా తెలిసి తీరుతుంది అదేమిటి ఇంద్రాణీం ఆసు నారీషు సుపత్ని అహం అశ్రవం నహి అశాహ అపరంఛ నరసా మరతే పతిహి ఇదొక విచిత్రమైన భావాన్ని చెప్పే మంత్రం ప్రపంచంలో పతివ్రతలు అనేసరికి మీరందరూ ఎవళ్ళెవళ్ళ పేర్లు చెప్తారు తప్పించి పాపం ఇంద్రుడి భార్య ఏం చేసిందండి ఎక్కడైనా ఇంద్రుడు తప్పు చేసి ఉండే ఉండొచ్చుగాక ఇంద్రాని ఎక్కడైనా తప్పు మాట అందా తప్పు చేసిందా పతివ్రతల లిస్టు లోపల ఇంద్రాణిని ఎందుకు పెట్టారండి అర్థం కాదు విచిత్రం అంటే ఇక ఇతరములైన వాళ్ళు ఎవళ్ళకి లేని గొప్పతనం ఇతరమైన చోట్ల ఏమైంది దేవతల దేవతల భూమండలం మీద అయితే అంటే అవతారాలు ఎత్తే వాళ్ళ భార్యలో అవతారం ఎత్తారు అవతారం ఎత్తింది ఒకే ఒక్క సందర్భం ఇంద్రుడు ఐదు రూపాల్లో వస్తే ఇంద్రాణి ద్రౌపదిగా వచ్చింది అది విశేషం అలాగా ఇంద్రాణీం ఆసు నారీషు అందరూ ఆడవాళ్ళల్లో కూడా ఇంద్రాణిని సుపత్ని అహం అశ్రవం మంచి భార్య అని నేను విన్నాను పత్ని అంటే పతి పత్ని ఆ పదాలకు అర్థాలు చూసుకోవాలి ఎందుకంటే ఇంద్రుడికి ఉన్న గొప్పతనం ఇంద్రత్వం ఎవరి వల్ల అంటే ఇంద్రాణి వల్ల ఇంద్రాణి వైసేనాయాం దేవత అది ఆవిడ విశేషం అంటే సైన్యాధ్యక్షురాలు ఆవిడే పేరు మాత్రం ఇంద్రుడిది ఎక్కడ అందుకనే ఎవడైనా ఇంద్రవైభోగం అన్నాడు అనుకోండి మగాళ్ళు మీసాలు మెలయడానికి లేదు ఆ వైభోగం అంతా అమ్మవారి వాళ్ళు వచ్చిన అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి అంచేత నేను విన్నానయ్యా అంటుంది వేద పురుషుడు చెప్తున్నమాట ఇది ఇంద్రాణి ఆసు నారీషు సుపత్ని అహం నహి అస్య అశ అపరంఛ నరసా మరతే పతి ఇతరుల భార్యలు ఇతరులు ఎందరో మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ భర్తలకి ముసలితనము వచ్చింది బ్రహ్మాండంగా ముసలితనం వల్ల మరణించారు ఒక్క ఇందుడికి మాత్రము ఏనాడు ముసలితనము రాలేదు అలా పోయిన ప్రమాదము జరగలేదు అందుకనే చూడండి పాండవుల వయసులు ఎంతండి కురుక్షేత్ర సంగ్రామం నాటికి ఒక్కోడికి ఎనభై తొంభై ఏళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు ముసలితనం ఎవరికైనా కనిపించిందా లేదు ఇంద్రాణి కూడా అలాంటిదే అందుకని నహి అస్యాహ అపరంచ నా జరస మరతేపతి ఇది కొంచెం అర్థం చెప్తే ఇబ్బంది పడతారు అది చెప్పటం లేదు అంటే అలాంటి ఇంద్రాణి భర్తకి ఏనాడు ముసలితనం అన్నది ముసలితనం వల్ల వచ్చే ప్రమాదము లేదని నేను విన్నాను ఆమె నన్ను రక్షించుగాక అంటూ లక్ష్మీదేవి పటానికి కానీ విగ్రహానికి కానీ పార్వతి ఇలా సరస్వతి ఆరాధన చేసుకోండి లేదు ఒక పసుపు కొమ్ము పెట్టి ఆరాధన చేయండి ఇది విశేషం ఇంద్రాణీం ఆసు నారీషు సుపత్ని అహం అశ్రవం నీ అశా అపరంచ నరసా మరతే పతి స్వస్తి